తారక రత్న ఇంటి వద్ద నుంచి తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, ప్రస్తుతం తారక రత్న భౌతిక ఆయనకి అటు సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున జన ఏదైతే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులు, ఆయనతో ఉండే సన్నిహితులు కావచ్చు, అనేక మంది ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ఫ్లోటింగ్ ఇలాగే కొనసాగుతుంది. నిజానికి ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి ఆయన భౌతికాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే హైదరాబాద్ శివార్లో ఉన్న ఒక ఏదైతే మోకిలి విలేజ్ దగ్గర ఆయన ప్రస్తుతం ఆయన నివాసం ఉన్నారు. ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆయన అభిమానులు తరలివచ్చిన పరిస్థితి. నిజానికి సిటీకి సదూర ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా ఆయనను కడసారి చూసేదానికి అనేక మంది అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంతకుముందే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇతర ప్రముఖులంతా కూడా నివాళులర్పించి వెళ్ళారు. తర్వాత సాధారణ ప్రజానీకం కావచ్చు, ఆయన అభిమానులకు కావచ్చు, ఆయన కడసారి చూసే అవకాశం కూడా కుటుంబ సభ్యులు కల్పించిన నేపథ్యంలో అందరూ కూడా చుట్టుపక్కల ఉండే విలేజెస్ నుంచి అనేక మంది పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు నివాళులర్పిస్తారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులర్పించి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇంకొక వైపు ఆయనకి నిజానికి 23 రోజులుగా ఏదైతే 23 రోజులుగా ఆయన మృత్యుతో పోరాడిన తర్వాత కొంతపాటు కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ప్రధానంగా తారక రత్న అంటే చిన్న వయసులోనే ఆయన మరణించడం చాలా విషాదకరం. ఎలా చూస్తారు మీతో ఆయనకున్న లెఫ్ట్ సందులో కారు ఉందంట, మీతో ఆయనకున్న సంబంధం గురించి? మాకు తారక్కి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. నన్ను పెదనాన్నని ప్రేమగా పిలుస్తాడు. కారణం, పెదనాన్నని పిలవడానికి కారణం ఒక రకంగా నందమూరి కుటుంబ సభ్యుడనే కాకుండా నాకు ఆ కుటుంబంతో ఉన్న బంధం వల్ల సంబంధమే కాకుండా విశ్వేశ్వరరావు గారి మనవడు. విశ్వేశ్వరరావు గారి మనవడు అంటే మా మావయ్య. విశ్వేశ్వరరావు అంటే కంచుకోట, పెత్తందాలు, నిలుదోడు ఇలా సినిమాలు తీస్తున్నారు ఆయన. ఆ సినిమాలు అన్నిటికీ మా నాన్నగారు రచయిత. అందువల్ల ఆ కుటుంబంతో మాకు మంచి నేపథ్యం ఉంది. మామయ్య మామయ్య అని పిలిచాలో ఆ మామయ్య మనవడు తను. అందువల్ల రెండు మామయ్య కూతురు శాంతినే తను చేసుకుంది కనుక ఆ బంధం మోహన్ కృష్ణ చేసుకుంది. సో ఆ బంధం వల్ల నాకు మామయ్య మనవడు. అందువల్ల బాగా తన ప్రధానాన్ని పిలిచేవాడు, చాలా ప్రేమగా ఉండేవాడు, ఆప్యాయంగా ఉండేవాడు. అసలు నాతోటే కాదు, పిల్లడు ఎవరితో అయినా మనకి ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది, ఎవరిని కదిలించినా తారక రత్న చాలా అందరితో చాలా సరదాగా ఉండేవాడు. సరదాగానే కాదు, ఆప్యాయంగా ఉంటాడు, గౌరవం సంస్కారంగా ఉంటాడు. తనకన్నా ఒక్క రోజు పెద్దవాళ్ళైనా సరే, అది ఆడైనా మగన, ఒక్కరోజు పెద్దవాళ్ళని తెలిసినా సరే వాళ్ళ స్థాయి ఏంటి, డ్రైవరా, బాయా, ఆఫీసరా, ఏమి కాదు, ఎవరైనా సరే తనకన్నా ఒక్కరోజు పెద్దవాళ్ళైనా మీరు గారు ఏమండి అని తప్పితే నువ్వు అని ఏకవచనం పలకడు. అంతటి సంస్కారంతో పిల్లాడు, అందరితో ప్రేమగా పలకరిస్తాడు, అందరితో ప్రేమగా మాట్లాడతాడు. ఒకసారి నువ్వు పరిచయం అయ్యావంటే మళ్ళీ ఎక్కడ కనపడ్డా ఎలా ఉన్నావు బాగుంది. అంతటి మంచి మనసున్న పిల్లాడు. ఆ పిల్లాడిని మరి అంత సంస్కారం, అంత మంచితనం ఉన్న పిల్లాడిని నువ్వు భూలోకంలో పనికిరావు, నా దగ్గరికి రామని భగవంతుడు ఆహ్వానించినట్టున్నాడు చెప్తే, లేకపోతే ఆ పిల్లాడు మరణానికి నాకు వేరే కారణం కనపడలా. అంత మంచోడు, కష్టపడ్డాడు, 23 సినిమాలు చేశాడు, 24 ఎన్నో సినిమాలు చేశాడు. ఈ సినిమా ప్రక్రియ ఏదో పక్కన ఉన్నాయి. నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాం, రాజకీయాలు అడుగు పెడదాం. తాత నిర్మించిన పార్టీ, తాత కష్టపడి రహోరాత్రాలు కష్టపడి ఏర్పాటు చేసిన పార్టీ, ఈ పార్టీ పూర్ణ వైభవాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి, దీనికి మన మనవాళ్ళందరూ కష్టపడి పనిచేయాలి అని ఒక ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగు పెట్టాడు. ఈ టైంలో మరి భగవంతుడు ఎందుకు ఈ స్టెప్ తీసుకుని తీసుకెళ్లాడు, చాలా బాధాకరం. మీకు తెలిసిన మటుకు ఆయన ఆరోగ్య పరిస్థితి గతంలో ఎలా ఉండేది, ఇంతకుముందు ఏమైనా ఇలాంటి సంఘటన? మంచి ఆరోగ్యం, మా దగ్గర ఆరోగ్య విషయం ఓన్లీ కొంచెం ఆ శ్వాసలో ఒక్కొక్క కమ్మేస్తే ఆ కమ్మేసినప్పుడు కాస్త పట్టేస్తారు. మరి ఆ పట్టేసే ఇది తప్పితే అదర్వైజ్ ఈజ్ వెరీ హెల్తీ. ఆ రోజు ఏంటంటే గమ్ముక్కురు జనాలు వచ్చేటప్పుడు అలవాట్లేదు తనకు, అంతమంది జనాలు అలా కమ్మటం కమ్మేస్తే అలవాట్లేదు తనకు. ఆల్రెడీ ఉంది ఆ సైన్ ఇది, దీనివల్ల కమ్మినప్పుడు పట్టేసింది. అది బ్యాడ్ లక్ అంతే. ఎప్పుడు అంటే ఈ అంత్యక్రియలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఎప్పుడు? రేపు ఛాంబర్లో పెడుతున్నారమ్మా, ఛాంబర్లో 10 to 4, తర్వాత మహాప్రస్థానంలో కార్యక్రమం. మొత్తంగా ఏదైతే ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాధాకరం అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏర్పాట్లు కూడా ఏదైతే ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు జరగాల్సి ఉందో రేపు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు అంటే ఈరోజు పూర్తిగా ఇక్కడే ఆయన భౌతిక ఆయన నివాసంలోనే ఉంచిన తర్వాత రేపు ఉదయం ఏదైతే ఫిలిం ఛాంబర్కు, రేపు ఉదయం 7-8 గంటల ప్రాంతంలో ఆయన భౌతిక ఆయన ఇక్కడ నుంచి ఫిలిం ఛాంబర్కు తరలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం, నిజానికి పెద్ద ఎత్తున నందమూరి కుటుంబానికి అభిమాన గణం ఉంది కాబట్టి
వాళ్ళందరికీ ఆయన్ని కడసారి చూసేదానికి అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే కుటుంబ సభ్యులు నిర్ణయించిన మేరకు రేపు ఏదైతే ఫిల్మ్ ఛాంబర్లో రేపు మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా ఆయన భౌతికాయని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు కాసేపుల క్రితమే నారా లోకేష్ కావచ్చు, నారా లోకేష్ దంపతులు బ్రాహ్మణి లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏదైతే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి రేపు జరగాల్సిన కార్యక్రమాల గురించి కూడా చర్చించినట్టు తెలిసింది. అదేవిధంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నిజానికి విజయసాయిరెడ్డి తారకరత్నకు వరుసకు మామ అవుతారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి కూడా ఉదయం ఇక్కడికి వచ్చి చాలాసేపు ఆ నివాసంలోనే ఉన్నారు, చాలాసేపటిగా కూడా. అయితే ఈ నేపథ్యంలోనే రేపు జరిగే కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఇంకొంతమంది ప్రముఖులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ ప్రముఖులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఏదైతే తారకరత్నంతో కలిసి యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి. ఇంకొక వైపు నిజానికి తారకరత్న హెల్త్ ఇష్యూస్ గతంలో పెద్ద ఇబ్బంది పడేంత హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు, కానీ ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరిగింది లేదు. అయితే ఇప్పుడు ఏదైతే హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన పట్ల వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇంకొక వైపు తారకరత్న సహజంగానే కొంత క్రికెట్ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటాడు, వీళ్ళు చిక్కినప్పుడల్లా కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాడని కూడా సన్నిహితులు చెప్తున్నారు. ఇతర నటీనటులతో కలిసి ఆయన సమయం దొరికినప్పుడు కొంత సమయాన్ని క్రికెట్ కూడా కేటాయిస్తూ ఉంటాడని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ విషయాలన్నీ కూడా నిజానికి హెల్త్ పట్ల కొంత కాన్షియస్తో ఉన్నప్పటికీ కూడా అనుకోని సంఘటనగానే దీన్ని వాళ్ళంతా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అయితే తారకరత్న నివాసానికి చేరుకుంటున్నారు, వచ్చి భౌతికాయని నివాళులర్పించడం, అదేవిధంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు సిటీ శివారు ప్రాంతం కావడంతో కూడా నిజానికి పెద్ద ఇక్కడ అభిమానులు తాకిడి ఉండదని చెప్పి మొదట భావించినప్పటికీ కూడా సమయం గడుస్తున్న కొద్దీ ఉదయం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మరొకవైపు సదూర ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు అయితే తరలి వస్తూ ఉన్నారు. సదూర ప్రాంతం అయినప్పటికీ కూడా నగరానికి కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు వస్తూనే ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ అభిమానుల తాకిడి అయితే పెరిగిందని చెప్పవచ్చు.